ఏపీలో 10th ఫలితాల విడుదలపై లైవ్ ప్రచారం చూద్దాం. అలాగే 0% ఉత్తీర్ణత వచ్చిన స్కూల్స్ 17 స్కూల్స్ ఉన్నాయి. దీనిలో 13 స్కూల్స్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, 3 స్కూల్స్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టర్లో ఒకే ఒక్క స్కూల్ మాత్రమే 0% ఉన్నాయి. మొత్తం 17లో 13 ప్రైవేట్, 3 ఎయిడెడ్, 1 గవర్నమెంట్. ఇప్పుడు జిల్లా వారీగా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, పార్వతీపురం, మన్యం అండ్ కర్నూలు అనేది. దీనిలో మీకు డీటెయిల్ 26 జిల్లా కూడా మీకు ఒక డిసెండింగ్ ఆర్డర్లో వి విల్ బి గివింగ్ యూ ది డీటెయిల్స్. ఇంకొక ముఖ్యమైన అంశం దీనిలో ఏంటంటే, చాలా సంతోషకరమైన ఒక విషయం ఏంటంటే, ఈ పాస్ అయిన పిల్లల్లో 69.26% మంది ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవ్వడం జరిగింది. అప్పియర్లో అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఎగ్జామ్ రాసిన 616,000లో 69.26% మంది ఫస్ట్ క్లాస్తో పాస్ అయింది. 11.87% సెకండ్ డివిజన్తో పాస్ అయింది. ఇంకొక 5.56% థర్డ్ డివిజన్తో పాస్ అయింది. అంటే పాస్ అయిన పిల్లల్లో కూడా మెజారిటీ పిల్లలు కూడా మంచి మార్క్స్తో పాస్ అయింది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు ఈ నేను బిగినింగ్లో చెప్పినట్టుగా ఈ రిజల్ట్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్లీ వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరుగుతుంది. మనకు ఈ రిజల్ట్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా 24 నుంచి 3 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు పరీక్షలు ఫెయిల్ అయినాయో, ఆ ఫెయిల్ అయిన పిల్లలు వాళ్ళ యొక్క ఫెయిల్ అయిన సబ్జెక్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద రాసుకునే అవకాశం ఉంటుంది. ఇది 24 నుంచి 3 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫీజు పే చేయడానికి వివరాలు అన్ని ఉంటాయి. రేపు నుంచే దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతాయి. ఈసారి మేము అన్ని అప్లికేషన్స్ కూడా, అది అడ్వాన్స్ సప్లిమెంటరీ కానీ, రీవాల్యుయేషన్ కానీ, రీకౌంటింగ్ కానీ, ప్రతి దాని కూడా కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఆ స్టూడెంట్ చదువుకున్న స్కూల్ ద్వారా రావాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు అందరూ కూడా చెప్పాలి, ఎవరు కూడా నేరుగా వచ్చి కమిషనర్ ఆఫీస్లో కానీ, డిఈ ఆఫీస్లో కానీ, డీజీ ఆఫీస్లో కానీ, సిఎఫ్ఎంఎస్లో చలాన గట్టి తీసుకువచ్చి అప్లికేషన్ ఇస్తే మాత్రం తీసుకోవడం లేదు. ఎందుకంటే మాన్యువల్ పద్ధతిలో ఫిజికల్గా అప్లికేషన్ తీసుకోవడం ఉండదు, కేవలం ఆన్లైన్ పద్ధతి ద్వారానే ఇదన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. సిమిలర్లీ ఈ డీటెయిల్డ్ మార్క్ లిస్ట్ అనేది, అంటే క్యాండిడేట్స్కి సంబంధించిన ఆ డీటెయిల్డ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, తర్వాత షార్ట్ మెమోస్, అవన్నీ కూడా 4 మన వెబ్సైట్లో ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా మీకు మీ మార్క్ లిస్ట్ అవన్నీ కూడా వస్తాయి. బట్ అట్ ది సేమ్ టైం డీటెయిల్డ్గా ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా 4 క్యాండిడేట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇది స్కూల్స్కు కూడా, హెచ్ఎం లోగిన్కు కూడా మేము పంపడం జరుగుతుంది డీటెయిల్డ్గా. ఇది ఇది క్యాండిడేట్ కూడా స్వయంగా ఇది డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవన్నీ కూడా డీటెయిల్స్ వెబ్సైట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అప్లికేషన్ కూడా రేపు నుంచి సబ్మిట్ చేసే, ఇందాక నేను చెప్పినట్టుగా స్కూల్ హెడ్ మాస్టర్ల ద్వారానే రావాల్సిన అవసరం ఉంది. అది ఇది అది ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలి, అవన్నీ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్లో మేము ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్లీ మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసి ఉన్నారో, అవి కూడా 4 వెబ్సైట్లోనే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఫిజికల్గా వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉండదు, అది దానిలో పీడిఎఫ్ ఫార్మాట్లోనే వెబ్సైట్లో ఉంటుంది, అది ప్రింట్అవుట్ చేసి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది ఇన్ బ్రీఫ్ అబౌట్ ది 10th క్లాస్ రిజల్ట్స్ అండ్ ఆల్సో ది అనాలిసిస్ ఆఫ్ ది 10th క్లాస్ రిజల్ట్స్. ఇప్పుడు గౌరవ కమిషనర్ గారు ఇప్పుడు సిడి తర్వాత పాస్వర్డ్ను రిలీజ్ చేస్తారు, తర్వాత మీడియాతో ఏదైనా ఉంటే ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు గౌరవ కమిషనర్ గారిని సిడిని రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.
ఓకే. ఇప్పుడు పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ను కూడా రిలీజ్ చేయవలసిందిగా గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. పాస్వర్డ్ పెన్ పిఈఎన్ అట్ ద రేట్ ఆఫ్ 2024 అన్ని క్యాపిటల్ లెటర్స్. ఓకేనా? ఓకే, అంటే మీ దగ్గర నుంచి ప్రశ్నలు అడిగే ముందు ఒక రెండు మూడు పాయింట్స్ నేను మెన్షన్ చేస్తాము. ఈ పాస్వర్డ్ వచ్చేసి పిఈఎన్ క్యాపిటల్ లెటర్లోనే పిఈఎన్ అంటే పిఈఎన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్, దీని గురించి కూడా చెప్తాను ఎందుకు పేరు పెట్టుకున్నానని. పిఈఎన్ అట్ ది రేట్ ఆఫ్ 2024, సో దిస్ ఈస్ ది పాస్వర్డ్. సో నౌ 2-3 పాయింట్స్ ఆల్సో ఐ వాంట్ టు మెన్షన్ టు యూ. మీరు కూడా చాలామంది చూసి ఉంటారు, ఒక కొన్ని రోజు క్రితం పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ గురించి గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఉన్న